కడుపుబ్బరం ఈ సమస్య సాధారణంగా అందరిలోనూ కనిపించేదే. ఇది జబ్బేమీ కాదు, కేవలం ఒక శారీరక సమస్య మాత్రమే. అయితే కడుపుబ్బరం సమస్య రావడానికి కారణాలు ఏంటి? ఎలాంటి ఆహారాలు తీసుకుంటే ఈ సమస్య వస్తుంది? దీనికి నివారణ మార్గం ఏంటి? తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. కడుపుబ్బరం అంటే కడుపులో అంతా పట్టేసినట్లుగా ఉండటం. ఒక్కసారి కడుపు నుంచి తేనుపు రూపంలో వాయువు బయటకు వెళ్ళిపోతే ఉపశమనం కలుగుతుంది. కడుపుబ్బరం సమస్య అనేది ఆహారం ఎక్కువ తీసుకున్నా లేదా కొన్ని రకాల ఆహారాలను పూర్తిగా నమిలి తినకున్నా, ఆహారం తినేటప్పుడు గబగబా తిన్నా, అధికంగా పీచు పదార్థాలు ఉండే ఆహారం పరిమితికి మించి తీసుకున్నా వస్తుంది. ఈ కడుపుబ్బరం సమస్యను ఇంట్లోనే తగ్గించుకోవచ్చు. దీనికోసం ఆహారపు జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. అంటే ఆహార పదార్థాల్లో గ్యాస్ కలిగించే వాటిని తక్కువగా తీసుకోవాలి. కూరగాయల్లో బంగాళదుంప, పుట్టగొడుగులు, బ్రకోలీ, క్యాలీఫ్లవర్, బఠానీ మొలకలు లాంటివి మోతాదు కంటే ఎక్కువగా తీసుకున్నప్పుడు కడుపులో గ్యాస్ చేరుతుంది. బంగాళదుంపల్లో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపులో గ్యాస్ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అలాగే బఠానీల్లో ఉండే చక్కెర పదార్థం కూడా ప్రేగుల్లోని బ్యాక్టీరియా ఆకలి తీరుస్తుంది. దీనివల్ల కడుపులో గ్యాస్ తయారవుతుంది. కాబట్టి ఇలాంటి ఆహారాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. కడుపు ఉబ్బరం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాము. సో దీనికి రకరకాల కారణాలు ఉంటాయన్నమాట. సో బేసిక్గా మనకి ఫ్యాటీ లివర్, అంటే లివర్ పైన ఫ్యాట్ పేరుకోవడం వలన కూడా మనకి పొట్ట ఉబ్బరంగా ఉంటుందన్నమాట. అలాగే మనకి ఇండైజెషన్ ఉండడం వలన, అంటే అజీర్తి వలన కూడా మనకి పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. కొంతమందిలో మలబద్ధకము లేదా కాన్స్టిపేషన్ వలన కూడా పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. అలాగే కొంతమందిలో యాసిడ్ రిఫ్లక్స్ ఫార్మేషన్ అవుతుందన్నమాట, అంటే జీఈఆర్డి. సో ఈ రిఫ్లక్స్ ఉన్నప్పుడు కూడా పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది అన్నమాట. సో మనకి స్ట్రెస్తో కూడా పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. అలాగే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, ఈ పేషెంట్స్కి కూడా పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. సో మనకి ఏ కారణంగా అయినా కూడా పొట్ట ఉబ్బే ఛాన్సెస్ ఉంటాయన్నమాట, రకరకాల ఎయిల్మెంట్స్ వలన. ఒక్కొక్కసారి మనం తీసుకునే ట్రీట్మెంట్, అంటే మనకి డయాబెటిక్ మెడికేషన్ ఉండొచ్చు, లేదు ఇంకేదైనా మాత్రలు మనం తీసుకునే మాత్రల వలన కూడా పొట్ట ఉబ్బడం ఉండొచ్చు. సో దీన్ని డ్రగ్ ఇండ్యూస్డ్ బ్లోటింగ్ అంటారు. సో ఎవరికైతే ఎక్కువ స్ట్రెస్ వలన ఉబ్బడం ఎక్కువ అయిపోయి త్రేనుపు రావడము, కాకపోతే గ్యాస్ పాస్ చేయడము ఇలా ఇబ్బందిగా అనిపించినప్పుడు వీళ్ళలో ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అనే మాత్రలు వాడుకోవచ్చు అన్నమాట. అది మెడికల్ సూపర్విజన్లో తీసుకోవాలి, డాక్టర్ చేత ప్రిస్క్రైబ్ చేసింది. కొంతమందిలో పాలు, పాల ఉత్పత్తులు పడకపోతే కనుక పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. ముఖ్యంగా మనకు ఒక సిక్నెస్ వచ్చిన తర్వాత, ఒక జబ్బుతో సఫర్ అయి రికవర్ అయిన తర్వాత మనకి లాక్టేజ్ అనే ఎంజైమ్ డెఫిషియన్సీ వస్తుంది. సో ఈ లాక్టేజ్ ఎంజైమ్ డెఫిషియన్సీ వలన మనకు పాల ఉత్పత్తుల వలన మనకి పాలు తీసుకోవడం, టీ కాఫీ వలన మనకి పొట్ట ఉబ్బరంగా ఉంటుంది. సో అలాంటప్పుడు పల్చటి మజ్జిగ కానీ పెరుగుతో కానీ అన్నం తీసుకోవాలి, పాలు మానేయాలి. వీటితో చాలా బ్లోటింగ్, గ్యాస్ ఫార్మేషన్ అనేది కనబడుతుంది అన్నమాట. తాజా పండ్లు శరీరానికి మంచి పోషకాలు అందిస్తాయి, కానీ వీటిలోనూ కడుపులో గ్యాస్ ఉత్పత్తి చేసే పండ్లు ఉన్నాయి. ముఖ్యంగా ఆపిల్స్, బ్లాక్బెర్రీ పండ్లు, పుచ్చకాయ, ఎండిన ఆప్రికాట్ పండ్లు కడుపులో గ్యాస్ తయారు చేస్తాయి. జీర్ణక్రియ సక్రమంగా లేనివారు ఈ పండ్లు తీసుకున్నప్పుడు కడుపులో అధికంగా వాయువు ఉత్పత్తి అవుతుంది. అలాగే మంచి పీచు పదార్థం కలిగిన అల్పాహారం కోసం చాలామంది ఓట్మీల్ను ఉదయం పూట ఆహారంగా తీసుకుంటూ ఉంటారు. కానీ ఎక్కువ పరిమితిలో ఓట్మీల్ తినడం వల్ల కడుపులో వాయువు ఉత్పత్తి అవుతుంది. కాబట్టి దీన్ని కూడా పరిమితికి మించి తీసుకోకుండా ఉండటం మంచిది. కొన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ మనకి ఈ బ్లోటింగ్ కానీ గ్యాస్ ఫార్మేషన్ ఎక్కువ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ముఖ్యంగా వీటిలో కాలీఫ్లవర్ కానీ, క్యాబేజ్ కానీ, బఠానీలు, అలాగే శనగలు, తర్వాత శనగపప్పు, కాబులీ చన, తర్వాత పొటాటో, ఇలాంటి వాటిల్లో గ్యాస్ ఫార్మేషన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. పప్పు దినుసుల్లో మెజారిటీగా కనబడుతుంది, ఎందుకంటే వీటిలో ట్రిప్సిన్ అనే యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట, ట్రిప్సిన్ ఇన్హిబిటార్స్ అనేవి. సో వి గ్యాస్ ప్రొడ్యూసింగ్ అన్నమాట. అంతేకాకుండా వీటిలో స్టాకియోస్, రాఫియోస్ అనే యాంటీ న్యూట్రిషనల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఇవి కూడా మనకి బ్లోటింగ్ సెన్సేషన్ కాజ్ చేస్తుందన్నమాట. కొంతమందిలో పుల్లటి పెరుగు తీసుకోవడం కానీ, పులిసిపోయిన ఆహారం ఏవైనా, అంటే
ఇడ్లీ బ్యాటర్ దోశ బ్యాటర్ 2-3 డేస్ మనం రెఫ్రిజిరేటర్లో పెట్టి వాడినవి ఉంటాయి కదా, ఇలా ఎక్కువగా ఫర్మెంట్ అయినవి వాడుకుంటే కనుక గ్యాస్ ఫార్మేషన్ బ్లోటింగ్ అనేది ఎక్కువగా కనబడుతుంది. అలాగే పార్టీ ఫుడ్స్ మసాలా ఫుడ్స్ తీసుకున్నప్పుడు కూడా బ్లోటింగ్ గ్యాస్ ఫార్మేషన్ ఉంటుందన్నమాట. సో ఇలాంటివి అవాయిడ్ చేస్తూ మైల్డ్గా ఉండే ఫుడ్ ఐటమ్స్ అంటే పులుపు చాలా తక్కువగా ఉండడం, కారము గరం మసాలా ఇలాంటివి తగ్గించి మన ఆహారం మైల్డ్గా ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఇష్యూస్ అనేవి ఉండవు. సో బ్లోటింగ్తో బాధపడే వాళ్ళు కొంచెం వాముని వేయించి క్రష్ చేసుకుని మజ్జిగలో తీసుకోవడం కానీ లేకపోతే పాలింగు ఉంటుంది వాటిని చిన్న చిన్నగా ముద్దలు చేసి వాటిని గొంతులో వేసుకొని మింగడం చేయడం వలన మనకి ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. మరోవైపు చాలా మంది మార్కెట్లో దొరికే శీతల పానీయాలు టీ కాఫీలు అధికంగా తాగుతూ ఉంటారు. దీనివల్ల కడుపు ఉబ్బరం సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది. మార్కెట్లో దొరికే ప్యాక్డ్ ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్స్, ఇతరాత్ర చక్కెర కలిగిన పానీయాలకు దూరంగా ఉంటే మంచిది. మరోవైపు బబుల్ గమ్ లేదా చూయింగమ్ లాంటి వాటిని తీసుకున్నా కడుపులో గ్యాస్ చేరుతుంది. ఇది వాయువుగా తయారై కడుపు ఉబ్బరంగా మారుతుంది. కాబట్టి చూయింగమ్ అలవాటును మానుకోవడం ద్వారా సమస్యను తగ్గించుకోవచ్చు. తరచుగా మద్యం సేవించే వారిలోనూ కడుపు ఉబ్బరం సమస్య అధికంగా ఉంటుంది. ఆల్కహాల్లో ఉండే అధిక చక్కెరని దీనికి కారణం. కాబట్టి ఆల్కహాల్ తీసుకునేవారు పరిమితి మోతాదులో తీసుకోవాలి, లేదంటే పూర్తిగా మానేసినా మంచి ఫలితమే ఉంటుంది. జీవన విధానం, ఆహారపు అలవాట్లలో మార్పుల ద్వారా కడుపు ఉబ్బరం సమస్యను ఇంట్లోనే తగ్గించుకోవచ్చు. రోజు తేలికపాటి వ్యాయామాలు చేయడం కూడా కడుపు ఉబ్బరం సమస్య నుంచి బయటపడడానికి ఉపకరిస్తుంది.